संसारार्णवनाशन शाश्वत साधु हृदि प्रियवास शिव संसारार्णवनाशन शाश्वत साधु हृदि प्रियवास शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव रामेश्वर रमणीय मुखाम्बुज सोमेश्वर सुकृते शिव शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव शंकर सर्वजन शिव गंगागिरि सुत वल्लभ गुणहित शंकर सर्वजन शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव मधुपान प्रिय सुंदर पर्वतवास शिव मंदनाशन मधुपान प्रिय सुंदर पर्वतवास शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव पन्नगभूषण पार्वती नायक परमानंद परेश शिव पन्नगभूषण पार्वती नायक परमानंद परेश शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव धरणीधर शुभ धवल विभास्वर धनदादि प्रिय दान शिव शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव
साधु हृदि प्रिय वास शिवा Samba sada shiva Samba sada shiva Samba shiva Samba sada shiva Samba sada shiva Samba sada shiva Samba shiva Sari gama padanisa Sari gama padanisa Sari gama padanisa Samsara bhavanashana shashvata sadhu hudi शिवा सोमेश्वर सुकृते शिवागिरी सुत वल्लभ गुणगित शंकर सर्व जनेन शिवा बहुपान प्रिय सुंदर पर्वत वास शिवा చెప్పేటటువంటి మంత్రాలను వింటూ జరిగేటటువంటి కార్యక్రమాన్ని తిలకించండి. శ్రీ వరుణమూర్తయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న స్థాపిత సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం ద్వయం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞాపవీతం సమర్పయామి దివ్య శ్రీ చందనం సమర్పయామి నారాయణాం మంగళ్యం దీర్ఘా మహాదేవ క్షేమ మన శరీరం మీద పడిన తర్వాత మన శరీరం పైన ఉండేటటువంటి సమస్తమైనటువంటి అమంగళాలు నశించి పవిత్రమైనటువంటి శివ మెళ్ళ యజ్ఞోపవేతం ఉండేవారికి చూడండి, వివాహమైన అత్తగారు మామగారు కలిసి ఇంకో యజ్ఞోపవేతాన్ని వేస్తారు పెళ్లి కుమారుడికి. అట్లాగే మన పరమశివ స్వరూపంలో ఉండేటటువంటి ఈశ్వరుడికి యజ్ఞోపవేతాన్ని సమర్పణ చేస్తున్నట్టుగా దంపతులు అందరి తరఫున ఆ యజ్ఞోపవేతాన్ని సమర్పణ చేస్తున్నారు బ్రహ్మగారు. దర్శనం చేయిస్తారు, యజ్ఞోపవేతాన్ని నమస్కారం చేసుకొని శిరస్సు ఉంచుకోండి. యజ్ఞోపవేతాది యజ్ఞోపవేతం పరమంద విక్రమ్యాపదేర్యం పరమస్వేదా
పరమేశ్వరుడికి తగినటువంటి కన్యను తీసుకువచ్చి వివాహం చేయండి మా ఆ పార్వతీదేవి స్వరూపంలో ఉండేటటువంటి ఆ విజయశంకర బాలకనక దుర్గ అమ్మవారికి తగినటువంటి వాళ్ళు ఇచ్చారు మనందరం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇచ్చారు మనందరం తరఫున. ఇప్పుడు ఈ ఏడుగురు మహర్షులు ఇచ్చిన ఈ కన్యావరణ పుచ్చుకున్న వారు మహర్షులతో సమానం. ఈ ఏడుగురు మహర్షులు కలిసి ఆ ఈశ్వరుడికి తగినటువంటి అమ్మాయి ఎక్కడ ఉంది అని వెతుకుతారు. సమస్తమైనటువంటి సార్థత్రికోటి తీర్థాన్ని, త్రికోటి అంటే 3 కోట్ల రకాలైనటువంటి పుణ్య తీర్థాలని ఆ కలసలో ఆవాహన చేసి ఆ 3 కోట్ల రకాలైన ఆ మన ఈశ్వర స్వామి యొక్క పాదపద్మాలు ఆ పాదాలు కలిగినటువంటి ఆ పాదజలాన్ని దంపతులందరి మీద భక్తులందరి మీద మన మాత ఆ పెళ్లి కుమారుడు యొక్క పాదాలు కలిగినటువంటి ఆ పాదజలాన్ని పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు శిరస్సు మీద చల్లుకోవడం ఆలమాయి. అట్లాంటి పాదజలాన్ని మనందరి శిరస్సుల మీద చల్లుతున్నారు. సంబంధమైన దేవీ సంబంధమైనటువంటి దేవతలందరినీ ఆహ్వానించేటటువంటి కార్యక్రమమే దాతా సంకల్పం. వినండి. ర్జునాధీశ్వర కాంజీరాజ్వరేశ్వర హరో
श्रीकालहस्तीश्वर द्राक्षारामपुरीशकुन्तलपति श्रीव्यासराशीश्वर श्रीपार्वती परमेश्वर विभोर्वाहसमये कुर्वन्तु वां मङ्गलम् रत्नालङ्कृत हेमनिर्मितलसत्कल्याण संवर्धिनी शैलांशिजितराजराजगोपुरनन्दीशनन्दीश्वरौ तेनावाद्य विशारद प्रसपद गम्भीर कण्ठस्वर कल्याणोत्सव तत्पर भवताम् कुर्यात् सदा मङ्गलम् సుమహార్తం చేయడానికి మరీచి అంటే మిరియాలు, జీలక అంటే జీలకర్ర, ఆ పంచదార మిరియాలు జీలకర్ర కలిపి నూరినటువంటి ఆ మిశ్రమాన్ని సానోదేవి అనేటటువంటి శుభ ముహూర్త మంత్రంతో అభిమంత్రణ చేసి స్వామివారి కుడిచేరికి స్పృశింపజేసినటువంటి పదార్థాన్ని అమ్మవారి శిరస్సు మీద, అమ్మవారి కుడి హస్తానికి స్పృశింపజేసినటువంటి పదార్థాన్ని స్వామివారి శిరస్సు మీద బట్టి సుముహూర్తాన్ని జీవిస్తున్నారు. నమస్కారం చేయండి. దర్పణం అంటే అర్థం అసలు చూపిస్తున్నారు పరమేశ్వరుడిని, అమ్మవారికి అమ్మవారిని పరమేశ్వరుడికి. అతగం గత్యంబరం బ్రహ్మపురుషం కృష్ణ పింగళం ఓర్ధ్వరేదం విరూపాక్షం విశ్వరూపాయ వై పుత్రాపరుషాదేవే శ్రీ పరమరూపాభరణములను మహాదేవస్కృతీయమూజాపయాడప్పుడు సిద్ధించాలి అని కోరుతూ ఆ సౌభాగ్య బీజాలను లిఖించి మంగళ సూత్రాలను చూపిస్తున్నారు. స్త్రీలందరూ నమస్కారం చేసుకున్నారు. ప్రధానంగా తగ్గించి శివాజ్ఞను పొంది శివాజ్ఞ లేనిది జయమైన కొట్టదు కదా. అక్కడ పరమేశ్వరు యొక్క గురి చేతికి తగిలించిన తర్వాత ఈ అక్షత ఆరోపణం అంటే పైన పోయడం. అట్లాంటి తలంబ్ర మనకైతే మన పిల్లలు సంతానం, మరి బాలైన ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ శివారాధన లేకపోతే దేవతారాధన చేసేటటువంటి యోగ్యత అందరికీ ఉండదు. పరమేశ్వరుడు యొక్క శిరస్సు మీద పోయిస్తారు మీ అందరి తరఫున. ఆరోగ్య సమాజం
रत्नैः कल्पितमासनम् हिमजलैः स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम् जाजी चंपक बिल्व पत्र रचितं पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते हृत्कल्पितं गृह्यता प्रभो स्वीकुरु